వెల్కమ్ టు ప్రజా ప్రశ్న ఆయన మాట్లాడితే ఒక సంచలనం ప్రజల కోసం ఏదో చేయాలనే తపన తాపత్రయంతో ఆయన ఎన్నికల్లోకి వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీసం సొంత స్థానం కూడా సంపాదించుకోలేకపోయారు ప్రజాశాంతి పార్టీ నెలకొల్పి ఎంతోమంది కోఆర్డినేటర్లను తయారు చేసి అసలు రాష్ట్రంలో అధికారం తమదే అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ ఫైనల్గా ఇప్పుడు ఆయన యుఎస్కే పరిమితం అవుతూ ఉంటారు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తూ ఉంటారు అసలు ప్రజాశాంతి పార్టీ ఉందా లేదా కేఏ పాల్గారి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన అప్పట్లో ప్రజాశాంతి పార్టీ స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు వైసీపీ లో కీలక నేతగా కూడా ఉన్నారు ఆయన సురేష్ గారు సురేష్ గారు ప్రస్తుతం మనతో విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు సురేష్ గారు నమస్తే అండి మీరు ప్రజాశాంతి పార్టీలో చాలా కీలక పాత్ర పోషించారు అప్పట్లో కానీ ఆ పార్టీ ఇప్పుడు ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు ప్రజలకి మళ్ళీ ఎన్నికల టైంలో మాత్రమే పాల్గారు ప్రజల ముందుకు వస్తారా అసలు మీలాంటి నేతలు అంటే ఆయనకి దగ్గరగా ఉండి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎందుకు పార్టీని విడిచి బయటకు వచ్చేస్తున్నారు ఆ మధ్యన శ్వేతారెడ్డి వచ్చేసింది బయటికి అప్పట్లో తర్వాత ఇప్పుడు మీరు కూడా బయటకు వచ్చేసారు అసలు ఏంటి ఎలా చూడాలి ప్రజాశాంతి పార్టీ అనేది ఒక కీలకమైన భూమి పోషించింది ఇది మేము మా విశ్వాసంతో కాకుండా ప్రజల్లోకి కూడా డాక్టర్ కేఏ పాల్గారు అదేవిధంగా తీసుకెళ్లారు అయితే మాకు తెలిసిన వరకు ప్రజాశాంతి పార్టీ అనేది ఉంది ప్రజల్లో ఉంది బలంగా ఉంది కానీ ఇక్కడ ఉన్న సమకాలికమైన రాజకీయాలకు పోటీగా ఉండటానికి కీలకమైన మా పాలు గారు ఇక్కడ ఉండకపోవటం మేము దానికి చాలా బాధపడుతున్నాం అందుకే మేము ఆయన వచ్చిన టైంలోనే మేము కనపడుతున్నాము ఆయన ఈ దే ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ స్థిర నివాసంలో ఉండటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాకు అనుకూలమైన వసతులు లేక మేము మళ్ళీ మా అజెండాను మేము మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గారు ఈ రాష్ట్రంలోనే తనకున్న ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఆయన భవనాలు ఇక్కడ ఉన్నాయి ఆయన ఇక్కడే ఉండి మాలాంటి వాళ్ళను ముందుకు తీసుకెళ్తే రాజకీయ భవిష్యత్తులో ప్రజాశాంతి పార్టీ ముందుకు చెప్పేసి మేము చాలాసార్లు గారికి చెప్పాము కానీ పాలుగారు తన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రజాశాంతి పార్టీ మనుగడ లేకుండా కనుమరుగటానికి కూడా కొన్ని కారణాలు కనబడతా ఉన్నాయి సార్ అంటే రాజకీయ పార్టీ అన్నాక చాలామంది సహచరులు చాలామంది అనుచరులు చాలామంది సలహాదారులు వీరందరూ కావాలి కానీ పాల్గారు ఎప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడినట్టు ఏకచత్రాధిపత్యంగా ఆయన నిర్ణయమే ఫైనల్ అనేటిగా వ్యవహరించేవారా అందుకే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందా మీరు చెప్పేది అదేనా ఈరోజు వరకు కూడా పాల్గారు ఒకటే అంటారు నేను తీసుకున్నది డిసిషన్ ఫైనల్ అంటారు అంటే ఎవరు ఆలోచన పాలుగారు ఎప్పుడు కూడా తీసుకోలేదు పాలుగారు సొంత నిర్ణయాల మీద ఆధారపడతారు పాలుగారికి ఎవరికి కూడా సలహాదారులు లేరు ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా పాలుగారికి ఎవరు సలహాదారు లేరు అంతకుముందు వాళ్ళ అన్నయ్య గారు డేవిడ్ రాజు గారు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు వాళ్ళ అన్నగారు చనిపోయిన తర్వాత పాలుగారు సొంత నిర్ణయాలు అయినాయి పాలుగారు సొంత నిర్ణయాల వల్ల క్యాడర్ అనేది కూడా గ్రామాలలో ఉన్న క్యాడర్ అనేది కూడా ఈరోజు ఆ క్యాడర్ కూడా వేరే పార్టీలకి వెళ్ళిపోవడం జరిగింది అంటే పాల్గారు మాటలు చూస్తే వాస్తవానికి రాజకీయాల్లో ప్రజలు ఏ రాజకీయ నాయకుడిని అంత త్వరగా నమ్మరు ఏ రాజకీయ నాయకుడు మాటలు నమ్మేసి ఓట్లు వేసే పరిస్థితి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉండదు కానీ పాల్గారి మాటలు అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి ఓకే ఆయన పీస్ మిషన్ వ్యవస్థాపకులు చాలా అన్ని దేశాల్లో పర్యటించిన వ్యక్తి కానీ ఒక్కొక్కసారి చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు బుష్కి చెప్పింది నేనే ట్రంప్ చెప్పింది నేనే లేదంటే చైనా అధ్యక్షుడితో మాట్లాడి యుద్ధాన్ని ఆపేశాను ఇలా చెప్తూ ఉంటారు అవన్నీ ఏమన్నా మీకు మీ ఎదుగుదలకి మీ పార్టీ ఎదుగుదలకి దెబ్బ తీసాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఒక ఖచ్చితమైన ఒక మాట చెప్పగలుగుతానండి డాక్టర్ కే పాల్ అనే వ్యక్తి సర్వసాధారణ వ్యక్తి కాదు ఒక మామూలు వ్యక్తి కూడా కాదు అతను నూట నలభై ఎనిమిది దేశాల ప్రెసిడెంట్లు అతనికి సాష్టాంగ నమస్కారాలు పెట్టిన రోజులున్నాయి అంటే ఒక దైవ సేవకుడు చేసిన కార్యక్రమాలకు ఆ యొక్క రా దేశ అధ్యక్షులు అతనికి మోకాళ్ళ మీద ఉండి అతనికి నమస్కారాలు చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ కే పాలు పదిహేను సంవత్సరాలు ఈ ప్రపంచ దేశాలను ఒక అధినేత వేయాలని ఒక దేశ అధ్యక్షుడు వేయాలని విధంగా అతను అతని సేవలో అధ్యక్షులు వారు అతను మోక అతను ఎదురుగా మోకాళ్ళ మీద నిలబడ్డారు ఎందుకంటే అతను చేసిన దైవ సేవ అలాంటిది ఆ దైవ సేవ నుంచి గారు అనుకోని కారణాల వల్ల తను రాజకీయానికి వచ్చిన తర్వాత తను మాట్లాడే మాటలు ఏది కూడా ప్రతి అంటే ఈనాడు తరానికి చాలా ఆస్పాదంగా ఆస్ ఆశాస్పదంగా ఏర్పడ్డది ఎందుకంటే తను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు ఇక్కడ పుట్టిన ఒక పద్దెనిమిది సంవత్సరాల పిల్లవాడికి ఆ విషయాలు తెలియదు పాకిస్తాన్ అధ్యక్షురాలు బెనర్జీ బుట్టో ప్రధానమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ కే గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలకు ఆమె తన శిరస్సు పొంచి తనకి నమస్కారం చేసింది మరి అదేవిధంగా గడాఫీ అదేవిధంగా సద్దాం హుసేను మనం ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం దేశాలు అధ్యక్షులందరూ కూడా అతనుకు ఎంతో విధంగా సహకారాలు అందించడం జరిగింది ఒక అమెరికా దేశాలే అంటే ఒక క్రిస్టియన్ దేశాల కాకుండా ఇతర మతస్థులు కూడా ఇతర దేశ మతస్థుల అధ్యక్షులు కూడా అతనికి సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఎంతో ఆర్థిక సహాయాన్ని అందించి అతని యొక్క అంటే శాంతి అంటే బైబిల్లో పీస్ అనేది తీసుకుని ఒక శాంతి అనేది తీసుకుని మతోన్మాదాన్ని అరికట్టడం అదేవిధంగా కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మార్చడం అదేవిధంగా ఎంతోమంది వృద్ధులకు తన సేవా కార్యక్రమాలు చేశాడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు ఉన్న జనరేషన్కి ఇది అందదు ఇది అందక ఈ జనరేషన్ ఏదో డాక్టర్ కేఏ పాల్గారు మాట్లాడుతున్నారు ఏదో కేఏ పాల్గారు ఏదో చేశారు అనేది తెలియజేయడానికి తన ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి మేము వాళ్ళం అవన్నీ తనే చెప్పుకోవటం వల్ల ఏదో ఒక ఆస్పద హాస్యాస్పదంగా ఏర్పడటం జరిగిందనమాట అంటే ఒక ఆయన ప్రపంచానికి శాంతి చేయాలి అని అనుకున్నారు మన రాష్ట్రాన్ని కూడా బాగు చేయాలనుకున్నారు తప్పేమలేదు కానీ ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడున్న రాజకీయాలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఏ రాజకీయ నాయకుడైనా నెగ్గుకు రాగలుగుతాడు ఆ క్వాలిటీసు డాక్టర్ కేఏ గారిలో కనిపించలేదా అంటే మీరేం సమాధానం చెప్తారు కే పాల్గారికి ఒక దేశాన్ని ఏలే ఒక అధ్యక్ష పదవి కోసం అతను ఆరాడ పడలేదండి మేము స్వయంగా అతనితోటి మేము రాత్రులు పగుళ్ళు తన కుమారులు ఏ విధంగా అయితే తన మంచం మీద పండుకుంటారో అదే విధంగా తనతో పాటు మేము ప్రయాణం చేసిన వ్యక్తులు మేము నేను డాడీ అని నేను స్వయంగా డాడీ అనేవి పిలిచేవాడిని ఎందుకంటే నన్ను అతను ఒక దైవ సేవకుడు నా భుజం మీద చేయి వేసి నువ్వు నా కొడుకురా అని చెప్పేసి నన్ను దగ్గర తీసుకున్న రోజుల్లో నేను ఈ రోజుకి కూడా దాన్ని మర్చిపోలేను ఎందుకంటే ఎక్కడో ఒక అమెరికా అధ్యక్షుడు తనకి అపాయింట్మెంట్ ఇచ్చి తన కోసం ఎదురు చూసిన రోజుల్లో డాక్టర్ కే పాలు ఎంత గొప్పవాడనేది నేను స్వయంగా వీడియోలో చూశాను దాని తర్వాత అతను అస్తం నా మీద పడి నన్ను నువ్వు నా కొడుకురా నువ్వు నాకు సేవ నాకు ఒక సేవకుడిలాగా ఉండాలంటే నేను ఉంటాను డాడీ అని చెప్పేసి అన్నాను అదే విధంగా నేను తన యొక్క ప్రతి విషయాన్ని ప్రతి నడవేడుకని నేను చాలా దగ్గరగా ఉండి చూశాను నేను నేను అందుకే ప్రతి విషయంలో కూడా నేను డాక్టర్ కే పాల్ గారిని ఎక్కడ కూడా నేను అపోజ్ చేయను ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు అతను ఒక మహాశక్తి మహా వ్యక్తి ఈరోజు నేను కేఏ పాల్ గారు ఇక్కడ రాజకీయం చేయడానికి రాలే కేఏ పాల్ గారు ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడు ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి వచ్చాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తన పుట్టి ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద ఈ రాష్ట్ర అంటే తను పుట్టిన ఈ భూమి మీద నడిచిన దినాలున్నాయి తను గడిపిన రోజులున్నాయి ఇక్కడే తను కష్టపడ్డ రోజులున్నాయి ఆ కష్టాన్ని తనకు తెలుసు కాబట్టి ఈ ప్రజలకు అందించాలని చెప్పేసి వచ్చాడు అయితే తను వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రాజకీయాల్లో ఈ రొచ్చులో తను ఉండలేకపోయాడు ఇది ఎందుకంటే మేము స్వయంగా తను జీవితంలో ప్రయాణంలో మేము చూసాము ఎందుకంటే ఇక్కడున్న రాజకీయానికి తన యొక్క మనసుకి తన యొక్క మాట తీరుకి ఇక్కడ ఎక్కడ కూడా తనకి సెట్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా తనని చాలా సింపుల్గా సింపుల్గా తీసుకున్నారు ఇతను ఢిల్లీలో చేసే రాజకీయం కేఎ పాల్గారు అదేవిధంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో చేసే రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో చేసే రాజకీయానికి ఎక్కడ కూడా పాల్ గారికి సమకాలికంగా లేక ఉండలేక ఇమడలేక పాలుగారు మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మేము కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులకు మేము ప్రతిదానికి కూడా అడ్జస్ట్మెంటు అయిన పరిస్థితులు ఉన్నాయి మేము పాలు గారికి చెప్పాం పాలు గారు మన పార్టీ మనం ఎవరికి ఒకరికి మద్దతు ఇద్దాము మనం ఎందుకంటే ఇప్పుడే మనం బేసికల్గా స్టాండ్ అయ్యి ముందుకు వెళ్తున్నాము కాబట్టి మనం ఒక పార్టీకి మద్దతు ఇద్దామన్నా కూడా నా నిర్ణయాలు నాయి అని అన్నారు మేము అప్పుడు కూడా చెప్పడం జరిగింది పాలు గారితోటి అయినా కూడా పాలు గారు ఫస్ట్ నుంచి కూడా తన సిద్ధాంతాలు కానీ తన ఆలోచనలు కానీ బైబిల్ ప్రకారం సిద్ధాంత ప్రకారం పాల్గారు సింగిల్ ఎజెండాగా సింగిల్ ఆలోచనతోటి వెళ్ళడం జరిగిందన్నమాట అంటే మీరు చూసే ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటాయి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కానీ ఎందుకు పాల్గారు అసలు మద్దతు లేకుండా సింగిల్ గా గెలుపు సాధించగలుగుతాం అధికారం దక్కించుకుంటాం అని మీరు అన్నారు ఏ దేశాధ్యక్ష పదవిని కోరుకోలేదు పాల్గారు అని కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అయితే కోరుకున్నారు కదా ఆయన ముఖ్యమంత్రి పదవిని అని పాల్గారు చెప్పడం జరిగింది అది వాస్తవం కానీ పాల్గారు ఏమన్నారంటే నేను పదవి ఆశించట్లేదు నేను పదవి నాకు కావాలంటున్నాను నేను అధ్యక్షుడిగా ఉండను నేను ఒక ఎస్సీ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి మాటిచ్చాడు అంటే మేముగా అతనితో కూర్చున్న ఒక పదకొండు మంది సభ్యులతోటి నేను కీలకమైన వ్యక్తిని కాబట్టి నాతోటి కూడా జరిగింది జరిగిందన్నమాట నేను కూడా అప్పుడు పాలుగారితో విభేదించాను నేను పాలుగారు మీరు ముఖ్యమంత్రి అవుతానంటున్నారు మరి మీరేమో మాతోటి మీరు చెప్పారు ఏమనంటే నేను ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతాలకు నేను చాలా కట్టుబడి చాలా దగ్గరగా ఉండి చూసిన అండి నేను అంబేద్కర్ గారు బుక్ మొత్తం నేను చదివానని చెప్పి పాల్గారు అన్నారు మరి మీరు అంబేద్కర్ బుక్ అంటున్నారు బయటకేమో మీరు ఒక స్లోగన్ ఇస్తున్నారు మీరేమో బీసీని అంటున్నారు మళ్ళీ మాకేమో లోపటేమో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు ఎక్కడ కూడా మాకు సమతూలిక కలగట్లేదు అని చెప్పేసి మేము పాలుగారితో నేనే నేనే మొట్టమొదటిగా నేనే విభేదించా తోటి అప్పుడు పాలుగారు ఒకటే మాట అన్నారు లేదు మనం పొత్తు లేకుండా మనం వెళ్దాము ఎంతో ఒక ఎంతో కొంత ఎమ్మెల్యేలు మనం గెలుస్తాము గెలిచిన తర్వాత అప్పుడు మనం ఏ పార్టీతో అయితే కలుస్తామో ఆ పార్టీతో మనం మాట్లాడదాము అని చెప్పేసి అన్నారు చివరికి పాలుగారు చివరికి క్యాడర్ వరకు కూడా ఈ యొక్క మాటను తీసుకెళ్ళలేక అనుకునే విధంగా ఓట్లు మేము సంపాదించుకోలేకపోయాం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించారా అప్పట్లో ఆ చర్చలు ఏమన్నా మీ మధ్య జనసేనతోటి పొత్తు పెట్టుకుందాం అనుకున్న సమయంలో వంగవీటి రాధాకృష్ణ గారిని పిలవటం రెండుసార్లు జరిగింది నేను వస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు తప్ప రాలేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు నువ్వు తమ్ముడు నువ్వు నా దగ్గరకు రా మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామన్నారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల జరిగింది అంటే అవును అవన్నీ బహిరంగంగానే ప్రెస్ మీట్లోనే లోనే చెప్పారు పవన్ కళ్యాణ్ తమ్ముడు రా అని చెప్పి కానీ ఆ పార్టీ నుంచి పెద్దగా స్పందన రాలేదు అప్పట్లో రాలేదు అది నిజం తర్వాత డిసిషన్స్ అంటే ఓకే ఇది మీ వ్యక్తిగతం కాదు అని అనుకుంటున్నాను ఒక ప్రశ్న ఇంత ఎప్పటి నుంచో ఆయనతో జర్నీ చేశారు చాలా దగ్గరగా డాడీ అని పిలిచారు కానీ ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజాశాంతి పెట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో మీకు ఆయనకు ఒక పెద్ద గొడవ జరిగింది మీరు కొన్ని రోజులు పార్టీ నుంచి దూరంగా ఉన్నారు అని కూడా వినిపించింది మాకు ఏం గొడవ జరిగింది ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది నేను అదే చెప్తున్నాను సార్ నేను ఎందుకు పాలుగారితోటి చివరి క్షణంలో విభేదించానంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఉంది మాదిగలు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా లబ్ధి పొందలేదు ఈరోజు వరకు కూడా ఇప్పుడు వరకు ఇరవై ఆరు సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి పోరాటాలు చేస్తూనే ఉన్నాం మీరు ఒక మాట ఇవ్వండి మాదిగులకు వర్గీకరణ అనేది ముఖ్యమైన ఎజెండా ఆ ఎజెండా గురించి మీరు మాట్లాడానంటే నేను ఆల్రెడీ మంద ఢిల్లీలో మాట్లాడానంటే మందకృష్ణ మీరు ఢిల్లీలో మాట్లాడారు కానీ ఇక్కడ ఇప్పుడున్న తరుణంలో ఈ రాజకీయ వేడిగా ఉన్న తరుణంలో మీరు ఒక మాట ఇవ్వండి మేము ఏదైతే మీ ఎజెండా ఉందో ఆ ఎజెండాని మేము చిత్తశుద్ధితోటి రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యేలతోటి మేము అసెంబ్లీలో మేము మాట్లాడిస్తామని చెప్పేసి మీరు మాట ఇవ్వండి అని చెప్పేసి పాల్గారిని అడిగితే పాలుగారు నీకేం తెలుసు రాజకీయ చరిత్ర నాకున్న ఈ ప్రపంచ దేశాల్లో నేను తిరిగిన చరిత్రకి నీకు నాకు నువ్వు ఎక్కడ పోలిక అని చెప్పేసి నాతో పెట్టుకుంటే నువ్వు బస్మైపోతావు అని చెప్పేసి నాకు తోటి నాకు ఆ రోజు గొడవ జరగడం జరిగింది దాని తర్వాత మళ్ళీ పాలుగారు నన్ను పిలిచి మళ్ళీ మాట్లాడడం జరిగింది నేను కంటిన్యూషన్గా మళ్ళీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చేస్తారు మళ్ళీ కంటిన్యూ అయ్యారు మీరు మళ్ళీ ఆయన ఆయన వెంటనే కనిపించారు అయితే ఆ టైంలో మీ మీద ప్రధానంగా మీ పార్టీ మీద పాల్గారి మీద వచ్చిన ఆరోపణ శ్వేతారెడ్డి గారు చేసిన ఆరోపణ చూసుకుంటే డబ్బులు తీసుకుంటున్నారు సీట్లు ఇచ్చి అనేది కూడా ఒక బలమైన ఆరోపణ ఎదుర్కొన్నారు దాన్ని సరిగ్గా తిప్పికొట్టడంలో ప్రజాశాంతి ఫెయిల్ అయ్యింది అనేది కూడా ప్రజల్లో ఒక రోమర్ వచ్చింది నిజమేనా నిజంగా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారా పాలుగారు ఎక్కడ కూడా డబ్బులు ఇస్తా అన్నారు నేను డబ్బులు తెస్తాను నేను ఇస్తాను మీరు ఖర్చు పెట్టుకోవడానికి మీరు తిరగడానికి ప్రచారానికి మీ దగ్గర కావలసిన నిధులు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేటి అని చెప్పడం జరిగింది హైదరాబాదులో పార్క్ హెత్ హోటల్లో కూడా ఇదే విషయం సేతారెతారెడ్డి గారు ఆ రోజు జర్నలిస్ట్గా వచ్చారు జర్నలిస్ట్గా వచ్చి క్వశ్చన్లు అడగడం జరిగింది ఆ రోజు కూడా నేను కే పాల్ గారు బ్యాక్ హ్యాండ్లోనే ఉన్నాను నేను ఆ రోజు కూడా స్వయంగా విన్నాను నేను స్వయం విన్నప్పుడు కూడా శ్వేతారెడ్డి గారు అన్నారు నాకు కూడా ఒక సీటు కావాలి మహిళల కంటే నీకు తప్పకుండా ఇస్తానమ్మా మరి నీకు కావాల్సిన నువ్వు తిరగడానికి ప్రచారానికి కావాల్సిన పేపర్ ప్రింటింగ్ పేపర్స్ కానివ్వండి మిగతా పోస్టర్స్ కానివ్వండి నీకు ఒక వెహికల్ కానీ అన్నీ రెడీ చేసుకో నాకు అమౌంట్ వచ్చేసరికలా కూడా ఈ చివరి నెలాఖరికి వస్తాయి నేను అప్పుడు నీకు ఏర్పాటు చేస్తాను ఎందుకంటే మనకు రావాల్సిన అమౌంట్లు ఉన్నాయి అని చెప్పి కే గారు అన్నారు లేదంటే మనకి అమౌంట్ రాకపోతే సదాసేపట్లో మనకి ఆస్తులు ఉన్నాయి వాటినైనా కొంతవరకు మనం ఇచ్చేసి దా ఆ డబ్బు తీసుకొచ్చి ప్రజాశాంతి పార్టీకి ఖర్చు పెడదాం మీరు ఎలాంటి ప్రోద్భావల్కి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా కూడా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఏదన్నా కూడా నేరుగా నాతో మాట్లాడని అనటం జరిగింది ఆ శ్వేతారెడ్డి గారు మరి ఎవరితోటి ఏ విధంగా ఈ లాలూచి అనేది పడ్డారనేది తెలియదు దాని తర్వాత కే పాల్ గారిని ఏదో చేద్దామని చూశారు కానీ ఏమి చేయలేక కొన్ని రోజులకి అలా వాళ్ళు కూడా కనుమరుగవటం జరిగింది అంటే ఎందుకు మరి ఆవిడ ఆ టైంలో శ్వేత గారు మీ మీద ఆరోపణలు చేశారనుకోవచ్చు అసలు ఆవిడ వేరే పార్టీకి వెళ్ళే ఆలోచన లేదు తర్వాత ఓకే ఆమె బీజేపీలోకి వెళ్ళినట్టారు కానీ ఆ టైంలో ఎందుకు అంత ఆరోపణ చేస్తే ఎందుకు సైలెంట్ అంటే ఈరోజు చెప్పలేకపోయింది అంటే ఈరోజు ఒక మనకి ఒక కొన్ని విషయాలు మనకి అర్థం అవుతున్నాయి సార్ దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి బయటికి ఎక్స్పోజ్ అవ్వాలి అంటే ఏదో విధంగా ఒక వ్యక్తి మీద అభాండాలు ఏమయ్యాలి లేదంటే ఏదో ఒక విషయాన్ని సృష్టించాలి అలా సృష్టించి వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళు బయట కనపడటం జరిగింది కానీ కనపడ్డా కూడా ఈ రోజు అక్కడ ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఉందా పర్సన్ కాదు తను గా చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి ఆమె ప్రజలకి పరిచయం చేసుకొని ఆమె ఫేస్ చూపించుకోవాల్సిన అవసరం ఉందా అంటే మా పార్టీ ద్వారా తను సీటు అభ్యర్థించారు మా పార్టీ ద్వారా ముందుకు వెళ్ళాలనుకున్నారు కాబట్టి అదే టైంలో తను అనుకున్న ఏదైతే సీట్ తనకు రాదు నేను ఎక్స్పోజ్ కాలేను అనుకున్న టైంలోనే తను బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టుంది ఎందుకంటే నేను ఒక వారం రోజులు నేను అక్కడ ఉన్న విషయాలు నేను చూశాను మిగతా విషయాలు కేఏ పాల్ గారితో కూడా తను కాంటాక్ట్ ఎప్పుడు అవ్వలేదు కేఏ పాల్ పర్సనల్ జ్యోతి గారితోటి తను మాట్లాడడం జరిగింది అంతే అంటే ఆ టైంలో ఓకే ఒకవేళ ఆమె అనంతపురం జిల్లా నుంచి అక్కడ నుంచి గెలవలేక డ్రాప్ అయితే వేరే విషయం అటువంటి ఆరోపణలు చేసి ఉంటే అది రాజకీయంగా పోయి ఉండేది కానీ ఆమె ఆమె ఏదో ఒక సెలబ్రిటీ హోదా చూపించుకోవడానికి మీ పార్టీ ద్వారా పది మందికి తెలియడానికే ఇటువంటి ఆరోపణలు చేశారు అందో అంత నమ్మశక్యంగా అనిపించిందా అప్పట్లో ఒక సరైన రాజకీయ స్ట్రాటజీ విమర్శ మీరు చేయలేకపోయారు అని అనుకోవచ్చు అక్కడ అంటే మాకు కూడా గారు కూడా ఒక ఇచ్చారు ఎవరు కూడా మనం వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా విమర్శలు చేయొద్దు నా మీద ఎన్నో విమర్శలు చేస్తారు నేను వాటికి సమాధానం చెప్పుకుంటాను మీరు ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది తర్వాత మాలో ఉన్న మహిళా కోఆర్డినేటర్లతో కూడా పాల్గారు ఇదే విషయం చెప్పారు ఎక్కడ కూడా శ్వేతారెడ్డి గారి యొక్క ప్రస్తావన మీరు తేవద్దు ఎందుకంటే తను నాతోటి స్వయంగా నాతోటే మాట్లాడింది కాబట్టి నేను ఏదైనా ఉన్నా కూడా నన్ను కలిస్తే హైదరాబాదు మన పార్టీ ఆఫీస్ ఉంది పార్టీ ఆఫీస్లోనే నేను కలిసి మాట్లాడతాను అని చెప్పడం జరిగింది అందుకే పార్టీ వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా శ్వేతారెడ్డి గారి గురించి ఎక్కడ కూడా మేము ఎలాంటి దూషణలు కానీ ఎలాంటి మాటలు కూడా మేము అపోజిషన్ చేయడం జరగలేదు ఎందుకంటే పాల్ గారు చాలా సీరియస్గా ఈ విషయం చెప్పారు ఎందుకంటే మనం ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో స్త్రీని గౌరవిస్తాం తను మనల్ని అన్నంత మాత్రాన కూడా మనం ఎందుకంటే నేను దైవ సేవకుడిగా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు పొలిటికల్లో రాజకీయంలో ఉన్నాను కానీ ఎక్కడ కూడా మనం ఒక మాట అనొద్దు తను వ్యక్తిగతానికి వదిలేద్దాం ఎందుకంటే తను తెలిసన్నదా తెలియకన్నదనేది తనకే తెలియాలా కాబట్టి మనం వ్యక్తిగతంగా తనకే ఈ విషయాన్ని వదిలేద్దాం తర్వాత ఏం జరుగుతుందో అనేది అంటే ఆలోచిద్దామని చెప్పేసి గారు కూడా అంత చాలా తక్కువగా తీసుకుని వదిలేయడం జరిగిందనమాట ఇంకా తను కూడా ఎక్కడ కూడా ఒక రెండు మూడు సార్లు డిబేట్లు పెట్టడం జరిగింది తర్వాతగా మాలో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి కూడా మాట్లాడడం జరిగింది తర్వాత తను కూడా కనుమరుగవడం జరిగిపోయింది కానీ ఇప్పుడు ప్రయాణంలో కూడా మేము పాలుగారు వ్యక్తులైతే ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మేము వ్యక్తిగతంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ ఆ వ్యక్తులు ఏదైతే ఎక్కడ కూడా నేను చూసుకుంటూ వచ్చానండి పాలుగారితోటి ఎవరైతే విభింది విభేదించారో వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ ప్రయాణం చేసినట్టు నేను ఎక్కడ చూడలేదండి అది అంటే చాలా విషయాల్లో చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు పాలుగారు అనేది మీ మాటలను బట్టి అర్థమవుతుంది కానీ పార్టీకి సంబంధించి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో అభ్యర్థులు ఇష్టపడకపోతే హార్డ్ డిస్క్ ఎవరో కొట్టేశారు దుబ్బేశారు అని చెప్పి అప్పట్లో ఆయనే చెప్పారు తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీరున్నారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మీ పదవి అప్పట్లో అందరినీ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ ఈయన మా అభ్యర్థి ఈయన మా ఎమ్మెల్యే అభ్యర్థి అనే అభ్యర్థులనే మాటే ఏ రోజు వినిపించలేదు అసలు ఈ కోఆర్డినేటర్ అనే కొత్త వ్యవస్థని ప్రజాశాంతి నుంచి పరిచయం చేశారు తప్ప ఎమ్మెల్యే అభ్యర్థులనే మాటలే రాలేదు ఎందుకు ఒక ముందుకు వెళ్ళలేకపోయారు అంటే పాలుగారు రావటం కూడా ఒక ఆరు నెలలు ముందు వచ్చారు ముందు వచ్చిన తర్వాత అప్పటికి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటం జరిగింది తెలంగాణలో పార్టీకి చాలా తక్కువగా క్రియాశీలక సభ్యులు ఉండటం వల్ల తెలంగాణలో ముందుకు వెళ్ళలేము ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో మనం పార్టీని బలోపేతం చేద్దాము అని చెప్పేసి పార్టీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం జరిగింది అందుకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే క్రియాశీలకంగా పోషించడం జరిగింది మాలో అంటే మేము ఇరవై రెండు సంవత్సరాలుగా మేము డాక్టర్ కేఏ పాల్గారితో ప్రయాణం చేసిన వ్యక్తులందరూ కూడా శ్రీకాకుళం నుంచి కడప వరకు ఉన్న వ్యక్తులందరినీ కూడా డాక్టర్ కేఏ గారు యొక్క కనుసన్నల్లోనే వాళ్ళు ఈరోజు వరకు వాళ్ళు ఫోన్ కాల్స్లో కానివ్వండి ఈమెయిల్స్లో కానీ ఉన్నారు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పాల్ గారు ఎప్పుడైతే పిలిచారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఐలపురం ఓట్లకి వచ్చేసి మీటింగ్ పెట్టిన తర్వాత పాల్ గారికి చెప్పడం జరిగింది మనం ముందుగా అభ్యర్థులని వెన్నుకుందామంటే పాల్ గారు ఒకటన్నారు ముందు అభ్యర్థులను వద్దు మనం నియోజకవర్గ కోఆర్డినేటర్లు తీసుకుందాము ఆ కోఆర్డినేటర్లను ఏ విధంగా వాళ్ళు పని వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ గుణగుణాలు అన్ని మనం ఎంక్వైరీ చేసిన తర్వాత అభ్యర్థిని మనం డిసైడ్ చేద్దాం అనుకున్నారు అదే సమయంలో కోఆర్డినేటర్స్ తీసుకోవడం జరిగింది అదే కోఆర్డినేటర్స్ని లాస్ట్ నెల రోజుల ముందు అభ్యర్థులుగా ప్రకటించారు అది అన్ని ఛానళ్ళల్లో కూడా చూపించడం జరిగింది ఇక్కడ ఎలాంటి అభ్యర్థులను మళ్ళీ తీసేసి కొత్త వ్యక్తులను తీసుకోవడం జరగలేదు ఏదైతే ప్రోగ్రామ్ ఏదైతే కోఆర్డినేటర్స్ తీసుకున్నారో నియోజకవర్గ కోఆర్డినేటర్ను వాళ్ళకే బీఫారాలు ఇవ్వడం జరిగింది ఆ బీఫారాలు ఇచ్చేటప్పుడు కొంత కొన్ని అవకతవకలు అనేవి జరగడం జరిగింది అది పాలుగారికి పాలుగారిలో ఉన్న మేను ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకే ఆ విషయాలు తెలుసు అప్పుడు పాలుగారు కూడా అపోజిషన్ చేశారు నా బీఫారాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నేను లాస్ట్లో అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం లాస్ట్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించడం అదొక డిజడ్వాంటేజ్ అనుకోవచ్చా ఆ నిర్ణయం కూడా ఆ నిర్ణయాలు కూడా చాలా తక్కువగా సమయంలో ప్రకటించడం జరిగింది అప్పుడు కూడా అన్నారు ఆరు నెలలు ముందే వచ్చారు పాలుగారు ఇండియాకి అని రావడమే తక్కువ టైం అంటే అసలు మళ్ళీ అభ్యర్థులని నింపిచేయడం ఇంకా తక్కువ టైము అది ఒక డిజెక్ట్ ప్లాన్ చేయదు కాదా మీ పార్టీకి అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం అంటే పాలుగారు నేను మొట్టమొదటి నుంచి మీకు చెప్తున్నాను పాలుగారు సొంత డిసిషన్ ఎవరు మాట వినరు ఎవరు ఎవరు మాట ఎవరు ఆలోచన అవసరం లేదు ఎందుకంటే నేను పూర్తిగా వ్యక్తులను నేను చూసి దగ్గరగుండి నేను తెలుసుకుంటాను కాబట్టి ఎవరు నాకు చెప్పవసరం లేదు ఒక్కొక్క వ్యక్తి గురించి నాకు తెలుసు నా దగ్గర ఆల్రెడీ నాకు డేటా ఉంది నేను తెప్పించుకున్నాను అని చెప్పేసి పాలుగారు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు ఈరోజుకి అదే జరుగుతుంది అందుకు ఈరోజుకి ప్రజాశాంతి పార్టీ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అది ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తుల్ని పాలుగారు ఎక్కడ పెట్టుకోలేకపోయారు ఒక వ్యక్తిని పాలుగారు ఈరోజు వరకు నమ్మలేరు అవును అందుకని నేనుగా ఒక కొడుకుగా అంటే తను తనను పూర్తిగా నేను ఆరాధించే ఒక దైవ సేవకుడుగా నేను నన్ను కొడుకుగా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నేనే చెప్తున్నాను ఎందుకంటే పాలు గారు ఎవరు నమ్మరు పాలు గారు ఎవరు నమ్మరు ఈవెన్ పాలు గారు చెప్పండి సురేష్ గారు ఆయన మొత్తం నూట నలభై మూడు దేశాలు తిరిగిన నూట నలభై మూడు దేశ అధ్యక్షులతో పరిచయాలున్న వాటికి మన తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటారు ఇక్కడ ప్రజలు నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ పార్టీ మీద అప్పట్లో వినిపించింది ఏంటంటే ఓకే కేవలం ఒక క్రైస్తవ సామాజిక వర్గానికి మాత్రమే క్రిస్టియానిటీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ప్రజాశాంతి పార్టీ అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క క్రిస్టియానిటీ అనేది కాదు అన్ని మతాలని అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోవాలి అది ఏమన్నా ఎప్పుడైనా ఆ విషయం ప్రస్తావనకు వచ్చిందా అది దాని మీద ఏమైనా చర్చ జరిగిందా అదే అదేమన్నా డిజడ్వా డిజడ్వాంటేజ్ అయిందా మీ పార్టీకి నేను దీన్ని పూర్తిగా విభేదిస్తాను సార్ ఎందుకంటే పాలుగారు ఎప్పుడు కూడా క్రైస్తవత్వాన్ని ఎక్కడ కూడా బోధించలేదు నేను మీద అని అందరు అనుకున్నారు అది అందరు అనుకున్నారు ఇది క్రైస్తవుల పార్టీ ఇది ఓన్లీ క్రైస్తవులు అనుకున్నా కూడా ఇది ఎస్సీ ఎస్సీలకు అనుకున్నారు కానీ పాలుగారు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు నేను దేవుడి గురించి నేను చెప్పాను శాంతి అనేది కావాలన్నాను అని చెప్పాడు ఎక్కడ కూడా పాలుగారు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చర్చిలు కట్టలేదండి మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి పాలుగారు ఎక్కడ కూడా మతాన్ని ముందుకు ఎక్కడ తీసుకెళ్లేదు సేవను తీసుకెళ్లాడు మదర్ తెరీసా గారి ఇన్పిరే ఇన్స్పిరేషన్ తోటి పాలు గారి సేవను తీసుకెళ్ళాడు అంటే ప్రతి ఒక్కళ్ళకి తినటానికి తిండి వండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు కావాలి అదేవిధంగా వైద్యం కావాలి అదేవిధంగా విద్య కావాలి అనే దాని మీద పాలుగారు ఆలోచనతోటి ముందుకెళ్ళారు అయితే పాలుగారి యొక్క పార్టీ ప్రజాశాంతి పార్టీ ఆ పార్టీలో ఉన్న సింబలు పావురం ఆ పార్టీలో ఉన్న జెండా రంగులు వీటన్నిటిని కూడా ఒక విధానంగా ఈ ప్రజల్లోకి కొంతమంది వ్యక్తులు తీసుకెళ్లారు ఇది ఓన్లీ క్రిస్టియానిటీకే ఇది ఓన్లీ ఎస్సీలు వరకే అనుకున్నారు కానీ పాలుగారు వచ్చింది మరి బీసీ కులం నుంచి కాపులు మరి పాలుగారు చేసుకున్నది ఒక ఎస్సీ అమ్మాయిని తను ఎప్పటి నుంచి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు నేను మతానికి కాదు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నేను సేవ చేయడానికి వచ్చాను మీరు మతానికి పార్టీకి నాకు ఎక్కడ రంగు చుట్టబాకండి అని చెప్పేసి చాలా క్లారిటీకి చెప్పాడు ఎక్కడ కూడా పాలుగారు పీస్ మిషను గాస్పల్ మీటింగ్స్ పెట్టినా కూడా ఎక్కడ కూడా పాలుగారు మీరు మతం మారండి అని ఎక్కడ చెప్పలే మీరు మీ తల్లిదండ్రులతో మీ పక్కనున్న వ్యక్తులతోటి ప్రేమ శాంతి సమాధానంతో వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ కే పాల్ గారు చెప్పడం జరిగింది ఇది ఈ రోజుకి కూడా నేను బల్లగుద్ది చెప్తాను ఎక్కడ కూడా మతం గురించి తను ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు తను ఎక్కడ కూడా వెళ్ళింది సేవతోటి వెళ్ళాడు ఈ పార్టీని కూడా ఓకే అండి అర్థమైంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కేఏ పాల్గారు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లేరు ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముందేమన్నా మళ్ళీ వస్తారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కాస్తంత ఆయన అనుకూలంగా మాట్లాడడం రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలో ఎందుకంటే ఆయన కూడా నర్సాపురం ఎంపీ స్థానానికి అప్పట్లో నామినేషన్ వేశారు కాబట్టి ఆ నియోజకవర్గాల మీద ఎంతో కొంత ఆయనకు కూడా ఇది అనుభవం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఏమన్నా మనసు మార్చుకొని ప్రజాశాంతి పార్టీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉందా సంకేతం మేము అంటే ఏం చెప్తారు నేను మొదట మొదటి నుంచి నేను గారికి చెప్పడం జరిగిందండి అప్పుడు టీడీపీ టీడీపీ పార్టీ బలంగా ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళతోటి డాక్టర్ కే పాల్ గారు ఢిల్లీలో మంతనాలు చేసినా కూడా నేను ఒకటే చెప్పాను పాల్గారు మనం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీతోటి ముందుకెళ్దాం వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇద్దాం ఎందుకంటే మనం గ్రామ కేడర్లలో మనం చాలా తక్కువగా బలంగా ఉన్నాము మనం తెలిసిన సామాజిక వరంగా కానీ మరి క్రైస్తవ తత్వంగా కానీ మరి ఇతర మనం చేసిన సేవా కార్యక్రమాలతో కానీ కొంతవరకే మనం ముందుకెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడున్న తరుణంలో రాబోయే రోజుల్లో మనకి వైఎస్ఆర్ పార్టీతోటి మనకి ఎంతో ముందుకెళ్ళే ప్రయాణం ఉందండి ఆ రోజు కూడా మేము చెప్తే పాల్గారు ఒకటన్నారు మన పార్టీ వస్తుంది మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే నేను అప్పటికన్నాను పాల్గారు మనం అంతా వందకు వంద శాతం నిర్ణయాలు తీసుకుంటే మనం రేపటి రోజున మళ్ళీ ఇదే విధంగా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పాల్గారు అని చెప్పాం అయితే పాలుగారు దానికి విభేదించలేదు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మాతో మాట్లాడారు మాతోడు మాట్లాడిన తర్వాత మేము అన్నం మీరు ఒకసారి రండి జగన్ గారిని కలుద్దాం గౌరవప్రదంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని మీరు కలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పంటే ఆయన రావడానికి అక్కడున్న పరిస్థితులు అమెరికాలో ఉన్న పరిస్థితులు కుదరక రాలేకపోయారు దాని తర్వాత మళ్ళీ జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో మాతో సంప్రదింపులు చేశారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కలుద్దాము మీరు తీసుకోండి అంటే మేము ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం సార్ మీరు అక్కడి నుంచి ఒక సార్కి ఇంటిమేషన్ చేయండి లేదంటే మెయిల్ పెట్టండి మీకు అఫీషియల్గా మీకు వస్తుంది మీరు ఇక్కడికి వచ్చేస్తే అందరం కలిసి వెళ్దాం ఉన్నాం దాని తర్వాత నాలుగైదు సార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నేను ఈ రాష్ట్రానికి నాకున్న ఆస్తుల్ని ఇప్పుడున్న కోవిడ్కి నేను హాస్పిటల్కి ఉపయోగించుకోవడానికి వాడుకోండి అని చెప్పడం జరిగింది అవన్నీ మీరు చూసే ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారికి కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి గారికి మా అన్న ఆస్తులు సదాశివపేటలు ఉన్నాయి అక్కడ మూడు వందల పడకల హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ కూడా మీరు అని చెప్పడం జరిగింది అదే విధంగా అంటే ఓకే పాల్గారి వ్యక్తిత్వాన్ని గొప్పతనాన్ని లేదు చాలా గొప్ప వ్యక్తి అయినా చాలా మంచి కాదని అనట్లేదు కాబట్టి ఎన్నికల టైంలో ప్రధానంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారి మీద ఇద్దరి మీద కూడా పాల్గారు కొన్ని ఆరోపణలు విమర్శలు చేశారు నేరుగా ఆయన చెయ్యకపోయినా ప్రజలు ఎలా అనుకుంటున్నారు ఆయన జైలుకి వచ్చిన వ్యక్తి ఆయన మీద ఆయన అక్రమాస్తులు కేసులో ఉన్న వ్యక్తి అని చెప్పి జగన్ గారి మీద ప్రజలు చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేయడం అంత చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వడం అనేది సాధ్యమయ్యే పనేనా లేదంటే మీరు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి మీరేమన్నా సమన్వయం చేసే అవకాశం ఉంటుందా సార్ రాజకీయ చరిత్రలో ఎంతోమంది వ్యక్తులు ఎన్నో మాటలు అన్న అన్న వాళ్ళు కూడా ఈరోజు అక్కడికి వచ్చి కలవడం జరిగింది ఎంతోమంది ముఖ్యమంత్రులను కలిశారు ఈరోజు పాలుగారు ఎక్కడ కూడా ఎవరిని కూడా దూషించలేదు అవును రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అంటారు నిజమే ఎక్కడ కూడా పాలుగారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకా ఎక్కడ కూడా చాలా ప్రెస్ మీట్లో కానివ్వండి ఎక్కడ సందర్భాల్లో కానివ్వండి ఎన్నో క్వశ్చన్లు పాల్గారిని అడగడం జరిగింది పాలుగారు మీకు రాజశేఖర రెడ్డి గారి గారికి కుటుంబానికి ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయంటే నాకు ఎక్కడ ఏమీ లేవు అవన్నీ సృష్టించినాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్ అనిల్ కుమార్ గారైనా డాక్టర్ కేఏ పాల్గారైనా ఈ రాష్ట్రానికి ఒక ఇద్దరు సమకాలిక వ్యక్తులు వీళ్ళెక్కడ కూడా ఏ ఏ విషయాలు కూడా ఎక్కడ కూడా పోటీ పడలేదండి ఈ మధ్యలో ఉన్న రాజకీయ నాయకులే వీళ్ళిద్దరికి వైవిధ్య వైవిధ్యాలు ఏర్పాటు చేయటం జరిగింది మధ్యలో అంతేగాని ఎక్కడ కూడా పాలుగారు నేను ఇది చేస్తే జరిగింది అది చేస్తే జరిగింది అనేది ఎక్కడ కూడా మధ్యలో ఉన్న వ్యక్తులు సృష్టించారు ఎందుకంటే మేము తోటి ఇంత సన్నిహితంగా ఉన్నాం కాబట్టి పాలుగారు వ్యక్తిత్వం గురించి మాకు తెలుసు కాబట్టి ఆయన గురించి మేము ప్రతి విషయాన్ని మేము చూసి ఉన్నవాళ్ళం కాబట్టి మేము ఒకటే చెప్పగలుగుతాం ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన మహానుభావుడు అండి రాజశేఖర రెడ్డి ఎక్కడ కూడా కే పాలుగారు ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారిని దూషించలేదండి అవును ఆయన ఏం దూషించలేదు ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక మహానేత చనిపోయినా కూడా ఈరోజు వరకు ప్రతి పేద గుండె నా పెద్ద ఆయన అని చెప్పుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా ఈ రోజు వరకు కూడా డాక్టర్ కే పాల్ ఒకటే అంటాడు సురేష్ మనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం గారితో జగన్మోహన్ రెడ్డి గారితో మనకి చాలా అవసరం ఉంది మనం ప్రయాణం చేద్దామంటే మేము చెప్తున్నాం కానీ మళ్ళీ ఆయన ఎక్కడో ఒక చోట డైవర్ట్ అవుతున్నాడు ఎక్కడో ఒక చోట డైవర్ట్ జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుంది అనేది ఈరోజు వరకు కూడా అంటే మరి ఆ వ్యక్తిగత వ్యక్తిత్వంలో ఉన్న ఆలోచన లేకపోతే తీసుకునే నిర్ణయానిక లేకపోతే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని నేను ఎక్కడి నుంచి వచ్చి రావాలంటే బైబిల్లో కూడా ఉందండి తనను తనను తగ్గించుకున్నవాడు వాడు హెచ్చరించబడిననుంది బైబిల్లో మరి పాలు గారు ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారనేదాన్ని నేను మీకు కూడా ఇప్పుడున్న విషయాలు కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే పావులు గారు ఎందుకంటే చాలా విషయాల్లో అంటే నేను చాలా సర్వసాధారణమైన వ్యక్తినండి నేను నేను ఎక్కడో పీడబ్ల్యూ గ్రౌండ్లో ఒక మారుమూల స్టేజికి చివర ఉండి చూసిన వ్యక్తిని నన్ను తను చెయ్యేసి నువ్వు నా కొడుకురా అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా మరి ఆ వ్యక్తి ఈరోజు తనను తను ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాడు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి ఎంతో సేవ చేయాలనుకున్నాడు మరి ఎందుకు ఈ ప్రజల కోసం రాకుండా అమెరికాలో ఉంటుండని చెప్పేసి మేము చాలాసార్లు మేలు పెట్టాం చాలా సందర్భాల్లో నేను ఇంత హార్ట్గా మాట్లాడుతున్నాను కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కేజ్ పాల్ గారితోటి ఏమండి ఎందుకు మీరు ఇక్కడ రావట్లేదు అని అడిగితే దాని సమాధానం చెప్పారా అక్కడ నేను చేసే కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ గ్లోబల్ పీస్ మిషన్ ఆగిపోయి ఉన్నది మరి ఇతర దేశాలకు వెళ్ళి నేను కంట్రిబ్యూషన్ అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలా అని చెప్పేసి ఇక్కడ పీస్ మిషన్ రిస్టోర్ చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ పరిస్థితులు వేరు పా ప్రజాశాంతి పార్టీ పరిస్థితులు వేరు ఎందుకంటే పార్టీ నమ్ముకున్న వ్యక్తులు ఇంకో పార్టీకి వెళ్ళటానికి అంత సర్వసాధారణంగా మనసు నొచ్చుకోదండి మరి మేము సురేష్ గారు సురేష్ గారు ఫైనల్గా ఒక మాట రేపు రాబోయే పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందైనా ఎప్పుడైనా మళ్ళీ ప్రజాశాంతి పార్టీ వైసీపీలో ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుంది అనే నమ్మకం మీకు ఏమైనా ఉందా నేనైతే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పటికి పాల్గారితో ఉన్న మనకున్న ఏదైతే మేల్స్లోనండి పాలుగారైతే వరకు కూడా ఒక ఎజెండాతో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చెప్పేసి ఎంతో తన ఆరాటంతో ఉన్నారు అంటే తను చాలా రావాలని ఉన్నారు మరి ఆయన వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులకు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులకు తను చేయాల్సిన సహాయం చేసి తను ఎంతవరకు తనను తను తగ్గించుకుంటే అంత విధంగా ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ డాక్టర్ కేఏ గారిని కొత్తగా చూస్తారు ఈ టీం అంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా పనిచేయడానికి సిద్ధంగా ఉందా పాల్గారు ఏర్పాటు చేస్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ముందు నుంచి కూడా మా ప్రయాణం మొత్తం కూడా డాక్టర్ కేఏ గారికి వంద సార్లు చెప్పినా కూడా మా మా మాటలు వినక పాల్ గారు ఈరోజు ఇలా ఉన్నారు కానీ మా మాటలు విన్నట్టయితే ఏదైతే క్యాడరు ఏదైతే తన కోర్ కమిటీ ఉందో ఆ కోర్ కమిటీలో ఉన్న వ్యక్తులతోటి తన సమాలోచన చేసిన విధానాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ప్రజాశాంతి పార్టీకి ఈరోజు చాలా బ్రహ్మరథం పట్టేవాళ్ళు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సిపికి మేము మొట్టమొదటి నుంచి చెప్పుకో చెప్తూ వచ్చాం వైఎస్ఆర్సిపికి మనం పట్టం కట్టే రోజులు ఉన్నాయి సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మనం మద్దతు ఇద్దాము మనం ఎక్కడ కూడా అభి అభివృద్ధిని పోటీ చేయొద్దు మనం ఎక్కడ కూడా మనకున్న కేడర్ మొత్తాన్ని కూడా ప్రజాశాంతి పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సిపికి మనం కేటర్ని మలుపుదాం సార్ అని చెప్తే ఎక్కడ కూడా సారు నేను ఇప్పుడు కూడా ఇదే మాట అంట సార్ ఎక్కడ కూడా ఎవరు మాట వినరు అది ఎక్కడ కూడా ఇప్పటికే రియలైజ్ అవ్వలేదా పాల్గారు కొంచెమైనా మీ మాటలకి ఎప్పుడైనా తప్పు చేసామేమో ఎంత భారీ స్థానాలతో గెలిపొంది వైసీపీ ఒకవేళ అప్పుడు పొత్తు పెట్టుకుని ఉంటే కొన్ని స్థానాలైనా మనకు దక్కుండేవి అనేది ఆ రియలైజేషన్ ఏం కనిపించలేదా మీకు పాలుగారులో పాల్గారు అదే నేను అంటాను సార్ పాలుగారు తనను తను తగ్గించుకుంటే హెచ్చించబడతాడని పాలుగారు మారాలని చెప్పేసి ఈరోజుకి మేము కోరుకుంటున్నాం ఈరోజు పాలుగారు చెప్తారు మళ్ళీ వారం రోజుల తర్వాత పాలుగారు మాకు కాంటాక్ట్కి వస్తారు అది మాకు ఉన్న కాంటాక్ట్స్ కాంటాక్ట్ సెంటర్ ఇలా జరుగుతుంది ఎందుకంటే పాలుగారిని మేము ఈ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేయాలి ప్రజాశాంతి పార్టీని బలోపతం చేయాలి అనుకుంటే పాలుగారు వచ్చి ఈ రోజుకైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు గారిని కలవాలని చెప్పేసి తను ఎంత తపన పడుతుండో ఆ తపనని నెరవేర్చుకుని ఈ ప్రజలకు నేను సేవకుడిని నాయకుడికి నేను కలవటానికి వచ్చాను అని చూపించుకుంటే ప్రజాశాంతి పార్టీ ఎంతో ముందుకెళ్తుందండి తను చెప్పిన మాటల ప్రకారం ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోగా ఏమైనా ప్రజాశాంతి పార్టీ ఇప్పుడు మీరున్న వైసీపీతో ఏమన్నా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా అని అనుకోవచ్చా ఆ పాలుగారు ఉన్నారా పాలుగారు అయితే ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారండి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి మనం కలవడం వేరు పార్టీని కలపడం వేరు వేరు పార్టీని పార్టీని పెట్టుకోవడం ఎక్కడ కూడా పాల్గారు విలీనం పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకుంటారు అంటే అంటే పార్టీ నుంచి తనకు చేయాల్సిన సహాయం మొత్తం చేయడానికి పాల్గారు సిద్ధంగా ఉన్నారు ఇది వాస్తవం స్థానిక ఎన్నికల్లో సీట్లు అదే మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు వైసీపీలో పార్టీ నుంచి క్షేత్ర స్థాయిలో బలం ఉందని చెప్పుకున్నారు అప్పట్లో స్థానాలు ఏమైనా మీకు దక్కుతాయా అవకాశం ఉందా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మేము పోటీ చేయట్లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు ఎందుకంటే అంతకుముందు టైంలో కూడా ఒక మూడు నెలల టైంలో అంటే కోవిడ్ రాకముందు కూడా పాల్గారు తోటి మాట్లాడిన వ్యక్తులు నన్ను అడగటం జరిగితే నేను అప్పుడు పాలు గారికి కూడా మేలు పెడితే మనం ఎక్కడ పోటీ చేయట్లేదు మనం పూర్తిగా ప్రజాశా ప్రజాశాంతి పార్టీ అనేది ఎక్కడ పోటీ చేయదు మనం సిద్ధాంతాల ప్రకారం మనం కొన్ని రోజులు వెయిట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాను కలిసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి అన్నారు నువ్వు ఇప్పుడు నన్ను అడిగారు నువ్వు ఇప్పుడు ఏం చేస్తానన్నారు నేను వైఎస్ఆర్సీపీలో నేను పనిచేస్తున్నాను చాలా కీలకమైన వ్యక్తిగా నేను పనిచేస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మీరు నేను రమ్మన్నా కూడా ప్రజాశాంతి పార్టీకి వచ్చే ఆలోచన కూడా ఆలోచన లేను అని చెప్పాను నేను ఎందుకంటే ఎందుకంటే నిర్ణయాలు సొంత నిర్ణయాలు అయినాయి ప్రజా ప్రజాశాంతియే మీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా మీరు ఇందులో ఉన్న అందులో ఉన్నా ఒకటే కదా ఒకటే అది 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 వాస్తవం కానీ పాల్ గారు వచ్చి ఎంత తొందరగా వచ్చి పాల్ గారు వచ్చి అంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మేము చాలా సంతోషిస్తాం ఈ రాష్ట్రానికి తను చేయాల్సిన కార్యక్రమాలు తను చేయాల్సిన ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాల్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఎన్నో పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు ఆ పథకాలు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పాల్ గారు చేస్తే ఎంతో అంత పేరుంటుందండి ఇప్పుడు ఎందుకంటే తను ఎప్పుడు చేసిందో వేరు ఇప్పుడున్న జనరేషన్కి ఇరవై ట్వంటీ ట్వంటీ జనరేషన్కి పాల్ గారు ఏంటో పాలుగారు వ్యక్తిత్వం ఏంటి అనేది తెలియాలంటే పాలుగారు రావాలి ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రుల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి కలిసి ఇగో నేను ఒక సేవకుడిని ఈ సేవకుడు ఈ రాష్ట్రానికి ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఒక నాయకుడిగా మీరు ఈ దే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సంక్షేమ ఫలాల్లో నా ఆర్థిక సహాయం ఎంత ఉండదని చెప్పి పాలుగారు చేస్తే పాలుగారిని ఎవ్వరు మర్చిపోరండి ఒక ప్రజాశాంతి పార్టీ వ్యక్తిగా కాకుండా గారిని ఒక సేవకుడిగా ఒక దైవ సేవకుడిగా చూడటానికి రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు చాలా ఒక విలువైన మెసేజ్ కూడా ఇచ్చారు మరి గారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు యూ సార్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అప్పట్లో ఒక సంచలనమే సృష్టించింది అంటే గెలుపు వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక స్థానం కూడా దక్కించుకోకపోయినా పాల్గారు అయితే చాలా కష్టపడ్డారు చాలా టీంను కూడా రెడీ చేశారు మరి ఇప్పుడు మళ్ళీ వైసీపీతో ఏమన్నా కలిసి ముందుకు వెళ్తారా ఏంటి సురేష్ గారు అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా వైసీపీతో కలవాలి ప్రజాశాంతి పార్టీ మళ్ళీ మనుగడలోకి రావాలని ఏం జరుగుతుంది ఏంటని చూద్దాం ఇది వాళ్ళ ప్రజాప్రశ్న స్టేచ్యూన్ పిడిటివి న్యూస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి